ఈ రోజు మనం పూర్ణ సంఖ్యలపై సంకలనం మరియు వ్యవకలనం ప్రక్రియల ఉదాహరణలు చూస్తాము కింద రాహుల్ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వబడ్డాయి ఏ స్థానంలో ఏ సంఖ్య వస్తుందో తెలుసుకోండి మొదటి ఉన్న మొత్తంతో చేసిన లేదా ఉపసంహరించుకున్న మొత్తాన్ని జోడించడం ద్వారా కొత్త మొత్తం పొందబడుతుంది ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ మూడు వేల మూడు వందల అరవై ఇజ్ ఈక్వల్ టు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదుతో మైనస్ పదిహేను వందలు జతచేస్తే ఏ యొక్క విలువ మనకు తెలుస్తుంది ఏఈ ఈక్వల్ టు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు ప్లస్ మైనస్ పదిహేను వందలు మీరిక్కడ చూడగలిగినట్లుగా ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటీజర్స్ మరియు రుణపూర్ణ సంఖ్యలు అంటే నెగటివ్ ఇంటీజర్స్ సంకలనం చేస్తున్నాం దీన్ని పరిష్కరించడానికి మన మొదట చిహ్నాన్ని విస్మరిస్తాం మరియు పెద్ద సంఖ్య విలువ నుండి చిన్న సంఖ్య విలువను తీసివేస్తాం ఇది మూడు వేల ఎనభై ఐదు ఫలితాన్ని ఇస్తుంది ఆపై మనం ఫలితాన్ని పెద్ద సంఖ్య విలువ కలిగిన సంఖ్య నాలుగు ఐదు వందల ఎనభై ఐదు యొక్క గుర్తునిస్తాం ఈ విధంగా ఫలితం మూడు వేల ఎనభై ఐదు అవుతుంది వ్యవకలన ప్రక్రియ ద్వారా కూడా మనం దీన్ని తెలుసుకోవచ్చు మనం దీన్ని ఎలా చేయాలో ఆలోచించండి మీరు సరిగ్గా అనుకున్నారు తదుపరి మిగిలిన మొత్తం ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు నుండి తీసిన మైనస్ వెయ్యి ఏడు వందల యాభై మొత్తాన్ని తీసివేయడం ద్వారా చివరి మిగిలిన మొత్తాన్ని మనం కనుగొనవచ్చు దీన్ని పరిష్కరించడానికి మనం మొదట వ్యవకలనాన్ని సంకలనంగా మారుస్తాము దీనికోసం మొదటి సంఖ్య అదే విధంగా ఉంచబడుతుంది తరువాత రుణ గుర్తును ధన గుర్తుతో మారుస్తాము మరియు రెండవ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ ఒక వెయ్యి ఏడు వందల యాభైని తీసుకుంటాం ఇక్కడ రెండు గుర్తులు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి రెండు సంఖ్యలు చిన్నం లేకుండా జోడించబడతాయి వాటి ఫలితం మూడు వేల ఎనభై ఐదు మరియు వీటి రెండిటి యొక్క ఉమ్మడి అంటే కామన్ గుర్తును అలాగే ఉంచుతాం అంటే ప్లస్ గుర్తు ఇది ఏ యొక్క విలువ తదుపరి ఉదాహరణ అజయ్ ఈ రోజు అనారోగ్యంతో ఉన్నాడు పరీక్ష సమయంలో డాక్టర్ తన ఉష్ణోగ్రత నూట మూడు డిగ్రీల ఫారెన్హైట్ అని కనుగొన్నారు ఉష్ణోగ్రత తగ్గడానికి డాక్టర్ అజయ్ కు మందులిచ్చారు ఔషధం తీసుకున్న కొద్దిసేపటికి అజయ్ ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల ఫారెన్హైట్లు తగ్గింది అయితే అజయ్ ఉష్ణోగ్రత ఎంతో చెప్పండి ఔషధం తీసుకున్న తర్వాత అతడి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల ఫారెన్హైట్లు తక్కువైంది ఇదొక ధనపూర్ణ సంఖ్య ఔషధం తీసుకున్న తర్వాత అతడి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల ఫ్యారెన్హైట్లు తక్కువైంది ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గుదలను మైనస్ గుర్తుతో సూచిస్తాము అందువల్ల ఉష్ణోగ్రతలో తగ్గుదల ఇజీక్వల్ టు మైనస్ నాలుగు డిగ్రీల ఫారెన్హైట్లు కొత్త ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి మనం మునుపటి ఉష్ణోగ్రతతో ఉష్ణోగ్రతలో పెరుగుదల లేదా తగ్గుదలను జోడించాలి కాబట్టి ఇక్కడ కొత్త ఉష్ణోగ్రత ప్లస్ నూట మూడు ప్లస్ మైనస్ నాలుగు ఇక్కడ ధనపూర్ణ సంఖ్య మరియు రుణపూర్ణ సంఖ్య జోడించబడుతున్నాయి దీన్ని పరిష్కరించడానికి మొదట మనం గుర్తులు లేకుండా సంఖ్యలను వ్యవకలనం చేస్తాము దాని ఫలితం తొంభై తొమ్మిది ఆపై ఫలితానికి పెద్ద విలువగల సంఖ్య గుర్తుతో అంటే ప్లస్ గుర్తుతో ఉంచుతాము కాబట్టి ఇప్పుడు అజయ్ యొక్క ఉష్ణోగ్రత ప్లస్ తొంభై తొమ్మిది లేదా తొంభై తొమ్మిది డిగ్రీల ఫారనైట్ తదుపరి ఉదాహరణ సంఖ్యరేఖను ఉపయోగించి కింది వాటి విలువను కనుగొనండి మైనస్ మూడు ప్లస్ ఏడులో మైనస్ మూడు మొదటి సంఖ్య కాబట్టి సంఖ్యరేఖలో మనం సున్నా నుండి మూడు స్థానాలు ఎడమకు వెళ్తాము ఆపై ఏడు ధనపూర్ణ సంఖ్య కాబట్టి మైనస్ మూడు యొక్క కుడివైపున ఏడు స్థానాలు దీంతో ప్లస్ నాలుగుకు చేరుకుంటాము ఇది మైనస్ మూడు ప్లస్ ప్లస్ ఏడు ఫలితం మైనస్ నాలుగు మరియు ఐదును వ్యవకలనం చేయడానికి మనం మొదట వ్యవకలనాన్ని సంకలనంగా మారుస్తాము దీనికోసం మొదటి సంఖ్య అలాగే ఉంచబడుతుంది తరువాత వ్యవకలన చిహ్నం స్థానంలో సంకలనం యొక్క చిహ్నాన్ని రాసి ఆపై రెండవ సంఖ్య యొక్క సంకలన విలోమాన్ని తీసుకోండి ఇక్కడ ఐదు యొక్క సంకలన విలోమం ఐదు ఇప్పుడు దాన్ని సంఖ్యరేఖలో పరిష్కరించుకుందాం మొదటి సంఖ్య మైనస్ నాలుగు కాబట్టి సంఖ్యరేఖలో సున్నా యొక్క ఎడమ వైపున నాలుగు స్థానాలు వెళ్తాము రెండవ సంఖ్య ఐదు కాబట్టి సంఖ్యరేఖలో మైనస్ నాలుగు యొక్క ఎడమ వైపున ఐదు స్థానాలు వెళ్తాము దీంతో మనం మైనస్ తొమ్మిది సంఖ్యకు వెళ్తాము ఇది మైనస్ నాలుగు మైనస్ ఐదు యొక్క వ్యవకలన ఫలితం ఈ విధంగా పూర్ణ సంఖ్యలపై సంకలనం మరియు వ్యవకలనం ప్రక్రియల ఉదాహరణలను మనం చూశాము తదుపరి వీడియోలో మీరు వీటి అపోహల గురించి నేర్చుకుంటారు